గనుక ప్రభు యేసుక్రీస్తు పాప క్షమాపకుడు, పాపం క్షమించుటకు మనుషు కుమారునికి భూమి మీద అధికారం కలదు. ఆయన పాపం క్షమించడానికి భూమి మీద ఆయనకు అధికారం. లూకా కూడా రాశాడు 7:48 లూకా 7:48 ఆయన ఆ పక్షవాయువు గల వారితో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తుంది. చదవండి. నీ పాపం క్షమించబడినని గనుక ఆయన సొంతగా చెప్పిన మాట, నీ పాపాలు క్షమించబడ్డాయి, క్షమించడానికి నాకు అధికారం ఉంది. చదవండి అక్కడే, నీ పాపం క్షమించడానికి నాకు అధికారం ఉంది, నేను క్షమించడానికే భూలోకానికి వచ్చాను. భూమి మీదకి రావడానికి కారణం ఏమంటే మానవుని వాని పాపం నుండి క్షమించడానికి. ఆయన పాపాలు ఆయన చనిపోతే మన పాపాలు క్షమించబడతాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19 2 కొరింథీయులు 5:19 ఎలాగా ఆయన చనిపోతే మన పాపాలు క్షమించబడతాయి. వారి మన మన అపరాధములు మన మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. లోకంలో ఉండే వారమైన మన కొరకై ఆయన చనిపోయి, మన పాపం కొరకై ఆయన చనిపోవడం ద్వారా మనకు ఆ నిజమైనటువంటి క్షమాపణ దయచేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మన పాపములకు క్షమాపణ దయచేశాడు. గనుకనే ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలగడానికి అవకాశం ఉంది. గనుక ఆయన క్షమించే ప్రభు. దానియేలు గ్రంథం 9:9 దానియేలు గ్రంథం 9:9 మరి ఈ పాపములు ఎలా క్షమించబడతాయి మనం ఈ కీర్తనలో చూద్దాం. చదవండి. ఒప్పుకోవాలి. ఏం చేశాడు అక్కడ దానియేలు? అయ్యా మా మేము మా దేవునికి విరోధంగా తప్పు చేసినాం, పాపం చేసినాం. అయితే ఆయన మేము పాపములు ఒప్పుకుంటే కృపా క్షమాపములు గల దేవుడు గనుక గనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమన్నాడు, కానీ మేము నడుచుకోలే. కనుక ఆయన మీరు తిరుగుబాటు చేసినాం. అయితే ఆయన మా పాపం క్షమించేవాడు. దయచేసి చూడండి, 32వ కీర్తనకు మరలా వద్దాం. 32వ కీర్తనకు వచ్చినప్పుడు ఏమైందండి? దేవునికి మొరబెడుతున్నాడు. ఎందుకు మొరబెడుతున్నాడు? 4వ వచనం 4 అయ్యా నీ నా పాపాన్ని బట్టి నీ చేయి నా మీద బరువుగా ఉండెను. 3 నీకేం మాట్లాడలేకపోయినా నా పాపం నా మీద కనబడుతున్నది, నీ చేయి నా మీద బరువుగా ఉంది. గనుక నేను మౌనినై ఉండగా నా ఎముకలు క్షీణించేటందుగా పశ్చాత్తాపడ్డాను, దుఃఖపడ్డాను, నా పాపను చేర్చినాను, ప్రలాపించినాను. నీవే ఆ దుర్మార్గుడు అన్నాడు నాతాను. ఎవరా? 100 గొర్రెలుండగా ఆ 1 గొర్రెగల వాడిని దంపుకుంటున్నాడు. వాడు ఎలాంటి ఎవడా దుర్మార్గుడు? నా దేశంలో ఉన్నాడు. నువ్వే ఆ దుర్మార్గుడు. నీకు ఇంతమంది స్త్రీలుంటే ఆ ఉరియా భార్య కావాల్సి వచ్చిందా? ఆ ఉరియా భార్య కొరకై ఉరియాను చంపించావు. నువ్వే ఆ దుర్మార్గుడు ఉన్నప్పుడు ఆయన ఎముకలు క్షీణించిపోయినందుగా ఆయన పశ్చాత్త దుఃఖపడ్డాడు. దుఃఖపడిన తర్వాత చదవండి. దివారాత్రులు ఎండిపోయింది, నా సారం వేసవి కాలం ఎండిపోయినట్టు. నా దోషాన్ని నేను కప్పుకోలే, నా తప్పులను ఒప్పుకున్నాను. ప్రియ సోదరుడా, ఇదే నీకు అవసరం. ఈనాడు నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం, నీ జీవితంలో ఆయా కష్ట నష్టాలు గల కారణం ఏమంటే దేవుని హస్తం నీ మీద ఉంది, దేవుని హస్తం నీ మీద బరువుగా ఉంది. నువ్వు అది గుర్తించడంలే, అది గ్రహించడంలే. కనుక నీ తప్పితం ఒప్పుకో, నీ పాపను ఒప్పుకో. నేను నా పాపను ఒప్పుకుందని అనుకుంటుని చదవండి. నేను పాపం నీ నా పాపను ఒప్పుకుంటుని నా అతిక్రమాలు ఏ విషయంలో తప్పు మార్గంలోకి వెళ్ళినాను, నా అతిక్రమాలను కూడా నా దేవుని ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును
పరిహరించున్నావు. గనుక దర్శనకాలం ముందు ఆరు కావున విస్తార జల ప్రవాహాలు వచ్చినను నిశ్చయముగా అయ్యవారికి. ఏమిటా విస్తార జల ప్రవాహాలు అంటే? కీర్తన గ్రంథం 18:4 కీర్తన 18:4 విస్తార జల ప్రవాహాలను చాలాసార్లు కీర్తనకు రాస్తాడు. విస్తార జల ప్రవాహాలు మా మీద పొరులు వచ్చిన అనేకమైన విస్తార జల ప్రవాహాలు మన మీదకి వస్తాయి. ఏంటి అవి చదవండి. మరణపాశము నన్ను చుట్టుకొని గను భక్తిహీనులు వరద పొర్లు పొల్లువలే నా మీద పడి. ఎంతమంది వచ్చినా నన్ను బెదిరించినా, ఎంతమంది వరద పొర్లు వలె నా మీదకి పొర్లిపోయినా వచ్చినా, పాతాళ పాశమును అరికట్టగను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని నా దేవునికి ప్రార్థన చేస్తుని ఆయన నా ప్రార్థన తన ఆలయంలో ఆలకించి అంగీకరించి. 16 ఉన్నత స్థలంలో నుండి తన చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆ జలరాశులు ఏమిటవి? భక్తిహీనుల యొక్క సమూహాలు. వారు ఎంతమంది వచ్చినా ఆ మహా జలరాశుల్లో నేను తప్పించాడు. నా ప్రభువే నా దిక్కు. అంత మాత్రం కాదు, ఇంకా అప్పుడు చదవండి 7 నాకు దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరి. ప్రియా సహోదరుడా, ఈనాడే నిర్లక్ష్యపెట్టబాకు. నీకు లోకంలో నీకు ఆపదలు తొలగిపోవాలంటే, నీ ప్రమాదాలు తొలగిపోవాలంటే, నీ మీద దేవునికి హస్తం బరువైన హస్తం తొలగిపోవాలంటే, నీ దోషమంతటిని పశ్చాత్తాపంతో దుఃఖంతో ఆయన పాదాలు తెరుపు. ఆయన నీ పాపను క్షమిస్తాడు, నీ పాపదోషం పరిహరిస్తాడు. అప్పుడు నీవు ఆయన చాటున దాగేవాడు అవుతావు. నాకు దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరి. అప్పుడు నిన్ను ప్రభువుని అడుగుతాడు. గుర్రాల్లాగా పరిగెత్తుకండి, కంచర గాడిదల్లాగా తొందర పడకండి. మరి ఎలాగుండాలి? 8 నీవు నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గంలో నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, అప్పుడు నువ్వు సరైన మార్గంలో నడిచేవాడు. అలా కాకపోతే 10 భక్తిహీనంగా లోక స్నేహితుగా తలంచి, శరీరానుసారంగా తలంచి, నీ స్వంత తలంపుల ప్రకారం నువ్వు చేస్తే నీకు చాలా శ్రమలు వస్తాయి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. ఎవరైతే యెహోవా యందు నమ్మకముంచుతారో వారికి వారిని ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడుపుతాడు, ఆయన దగ్గర హస్తంతో నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. గనుక ప్రభువే నిన్ను తీసుకొస్తాడు. ఏమన్నాడు పేతుడితో? నీవు యవనస్తులు అయినప్పుడు నేను నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకు వెళుతుంటివి, అయితే నువ్వు ముసలివాడు అయిన తర్వాత నువ్వు చేతులు చాపుతావు. ప్రభువా, నా వల్ల కాదు, నా చేత కాదు, నేను శక్తిహీనుణ్ణి, నేను దుర్బలుణ్ణి, నేను కేవలం శక్తిహీనుణ్ణి, కనుక నువ్వే నా దిక్కుని ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు నిన్ను తీసుకువెళ్తాడు, ఆయనకి ఇష్టమైన చోటుకు నిన్ను వెళ్ళి తీసుకెళ్తాడు. కాబట్టి నీతి మంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి. ఎందువలన? ఆయనను నడుపుతాడు, ఆయనను కాపాడుతాడు. యథార్థవంతులారా, మీరందరూ ఆయన సంతోష ఆనందగానం చేయండి. యథార్థంగా ప్రభు దేవుని వాక్యంలో యథార్థంగా ప్రత్యేక ఆధిక్యత ఉంది. బలవర్తమానులు కూడా సహోదరుడు చెప్పాడు. ఏంటి యథార్థం అంటే? లోపట ఎంతో బయట ఎంతో. పైన ఒక రకంగా ఉండబాకు, లోపల ఒక రకంగా ఉండవు. ఏదైనా ఉంటే యథార్థమైన ప్రవర్తన, తన ఏళ్ళ యథార్థ హృదయం గల వారిని బలపరచుకు యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. 2 వృత్తాంతములు 16:9 ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించదు కనుక నీకు యుద్ధములే తడుస్తుంది.
తన 36వ సంవత్సరంలో తనకు యుద్ధాలు ప్రారంభించాయి. 39వ సంవత్సరంలో భయంకరమైన రోగం వచ్చింది. 41వ సంవత్సరం చచ్చాడు. ఆశాయక జీవితం. కనుకనే మన సొంత తలంపులతో, మన ఉద్రేకాలతో గుర్రముల వలె కంచరగాడిదల వలె పరిగెట్టు పరిగెత్తుగా మన నోటి కళ్ళం పెట్టుకొని ప్రభువా నీ కంట్రోల్లో పెట్టుకో. గుర్రానికి దేవుడే ఓ తొర్రి పెట్టాడు. ఏం తొర్రి పెట్టాడు? ఈ పండ్ల మధ్యలో సందు ఉంటుంది, కింది పండ్ల మధ్యలో ఓ సందు ఉంటుంది, అక్కడ ఇనప కమ్మ వేస్తారు. ఒక ఇనప కమ్మేసి దానికి తాళ్ళు కట్టి చేతిలో పడు, పరిగెత్తు, ఎగిరిపోతా ఎగిరిపోతా లాగుతాడు. పళ్ళు నొప్పేసినాయి, దగ్గిపోతాయి. కనుక అడవిగాడిదకు గుర్రానికి నీ ఎదుకొచ్చినట్లు దానికి కళ్ళమును వారును వేస్తాడు. ప్రభు బిడ్డమేంటుండి మనం ఆయనకు లోబడదాం, ఆయనకు విధేయమవుదాం, ఆయన మార్గం నడుచుకుందాం. నీ సొంత తలంపులు మాని, నీ సొంత ఆలోచనలు మాని, నీ ఆలోచన ప్రకారం నువ్వు పరిగెడితే నీకు రాబోయే అంచెం భయంకరమే. ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్రములుగా నిన్ను కంచరగాడిద వల్ల నేను ఉండకండి. ప్రభు యొక్క చేతిలో నేను నడుపుతాను. 8వ వచనం స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? 8 నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద నా దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను. నీకు ఇంకేం కావాలా? ప్రభు చేయబట్టుకున్నాం. మన అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి. ఇదన్నిటికీ ఆధారం ఏదంటే, ఎవని పాపములు క్షమించబడను, ఎవని పాపములు పరిహారం చేయబడను వాడు ధన్యుడు. వానికి ఆయనే అండ ఆశ. ప్రభునందు ప్రియుడా, నేడే నిన్ను నీవు ఆయనకి అప్పగించుకో, ఆయన సమర్పించుకో. లోకంలో పొర్లు వలె నీ మీద ఒకవేళ ప్రవాహ జలములు నీ మీదకి వచ్చినా అవి నీ మీద పొర్లి పారవు. ఆయన తన ఉన్నత స్థలంలో నుండి నిన్ను ఆ జలరాశుల నుండి బయటకు తీసేవాడిగా ఉంటాడు, నిన్ను భద్రపరిచేవాడిగా ఉంటాడు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడానికి నేడే నీ దోషములు నీ పాపములన్నింటినీ ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి, అయ్యా నువ్వు క్షమించేవాడివి, నువ్వు నా నేరాలన్నీ తొలగించేవాడివి, నువ్వు లెక్కబెట్టి చూస్తే ఎవడు నీ ఎదుటి నేను నిలవగలరు? అయితే నిజముగా మీరు నీ పాదముల దగ్గరికి వస్తే నీవు నా పాపం క్షమించేవాడు, నన్ను మన్నించేవాడు. కనుక నీ ఎడల నేను నీతిమంతుడిగా ఉండగలను, నీవు నన్ను నీతిమంతుడిగా చేస్తావు. యథార్థపదిని నా స్వప్రయత్నంతో నా సొంత తలంపు కాదు, యథార్థంగా మీద నా యొక్క హృదయాన్ని కుమ్మరిస్తాను. నీవే నన్ను కాపాడు, నీవే నన్ను నడిపి. ప్రభు బిడ్డలం ఏంటంటే మనం ఈ చివరి దినాల్లో ఈ నమ్మికతో నడుచుకోవడానికి ప్రయత్నం. దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. లోపల బయట కూడా అనేకమైన విడ్డూరమైన కార్యాలు జరుగుతున్నాయి. తెలియక గుర్రాలలాగా కంచరగాడిదలాగా పరిగెడుతున్నాం. దారి తెలియకుండా నష్టపెడతాం. వాటి కళ్ళం వేయాలా? వాటికి వారు కట్టాలా? ఆ వారున ఆయన చేతిలో ఉండాలి. ఆయన నడిపితే నేను నిన్ను నడుపుతాను, నా ఆలోచన చొప్పున నడుపుతాను అన్నాడు. అప్పుడు క్షేమంగా నడవగలం. ప్రభువు మనను తన మార్గంలో నడిపించుకోవాలి. ప్రభు బిడ్డలమేంటే మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని, ప్రభువా నా పాపం క్షమించు, నన్ను నీ మార్గం నడిపించని చెప్తాం. మన స్వశక్తి, మన స్వబలం, మన స్వంత జ్ఞానం, మన స్వంత పన్నాగాల వల్ల నష్టపడతాం. ఆ భక్తియునికి అనేకమైన శ్రమలు కలుగునన్నాడు. ప్రియులారా, తప్పించుకుందాం. ప్రభు మీద ఆధారపడి నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు మనను సంపూర్ణంగా ఆయనకు లోపొచ్చును గాక. ఆమెన్. ప్రార్థించు. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, ఇవి గుర్రపు దినాలు, కంచరగాడి దినాలు. ఎగిరిపోతున్నాం మా స్వశక్తితో, మా స్వతలంపుతో, మా సొంత పన్నాగాలతో అనేక విధంగా ప్రయత్నిస్తున్నాం. లోకం రీతిగా పరిగెడుతున్నది. లయం చేస్తాం, క్రైస్తవ నామం లేకుండా చేస్తాం, క్రీస్తు నామం లేకుండా చేస్తామని అనుకుంటున్నారు. వారి వల్ల కాదు. లోకంలో మేము కూడా అనేక ప్రయత్నాలతో ఇదిలా చేయాలి అదా చేయాలని ఈ ఆఖరి తెగులు మాకు ఇదిగా ఉంటున్నది. మా సొంత శక్తి, మా సొంత బలం, మా సొంత పన్నాగం. అందుకనే ఇక్కడికి ఈ కోట్లకు, ఆ కోట్లకు, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి కాని ప్రయత్నాలు, కాని అల్లర్లు, కానీ విడ్డూరాలతో ఇదిరాల్లో సంఘాల్లో నడుస్తున్నాయి.
గనుక ప్రభువా సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంటుంది, మా సహాయం చేయండి. సంఘం మీది మీ పరిశుద్ధమైన బిడ్డలు మేము, మమ్మల్ని నడిపిస్తా అన్నావు, మీకు లోబడికి సహాయం చేయండి, మీకు విధేయులు మూడు సహాయం చేయండి, మీ మార్గంలో నడుచుకుంటూ సహాయించు. మా మటుకు మేము దేన్నైనా ఆశించగా ప్రభువా నన్ను నడిపించని మా చేతులు మీ వైపు చాచుడు సహాయం. నువ్వు ముసలివాడవైనప్పుడు నువ్వు నీ చేతులు చాపదు, వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకు తీసుకెళ్తా అన్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభువా, మమ్మల్ని నడిపించండి ప్రభువా, మీ చిత్తానుసారంగా నడిపించండి. యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి.